ఏఎంటీవీ న్యూస్ కి స్వాగతం. స్వరం మీది సమరం మాది. తమరు మాట్లాడగలరు. అందరికి నమస్కారాలు. ఈ రోజు ఏలూరులో జరిగిన సంఘటన, ఈ రోజు దీన్ని చూసిన తర్వాత ప్రభుత్వం అనేది ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే ప్రభుత్వం ఉండాలి తప్ప ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని గాలి కొదిలేయడం చాలా బాధ అనిపిస్తుంది. ఇప్పటికే 317 మంది పైన హాస్పిటల్స్ చేరారు. ఇంకా కొన్ని లెక్కలు ఎక్కువే ఉండొచ్చు. ప్రైవేట్ హాస్పిటల్స్ చేరడం జరిగింది. ఇందులో 12 సంవత్సరాల కంటే లోపల ఉండేవాళ్ళు ఒక 40 మంది ఉన్నారు. కడా నిన్న ఆలఫేషన్ పడిపోవడం, ఫిట్స్ రావడం, నోట్లో నురుగు రావడం, ఇంకొక పక్కన స్కూటర్లో పోతూ పోతూ పడిపోవడం, కొంతమంది టెంపుల్కి పోతే టెంపుల్కి పోయే సమయంలోనే పిల్లలు పడిపోవడం, ఇది ఊహించరాని పరిణామం. ఇవన్నీ కూడా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం అనేది చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంత దారుణంగా ఈ సంఘటన జరుగుతూ ఉంటే ఎందుకు జరిగింది? నేను ఎన్నోసార్లు చెప్పాను, ప్రభుత్వం అనేది వ్యవస్థల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వ్యవస్థల్ని సక్రమంగా నడపవలసిన అవసరం ఉంది. దీని వెనకాల ఏముందని మనం ఆలోచించినప్పుడు ఈ ప్రభుత్వం పూర్తిగా పౌర సదుపాయాలను గాలి కొదిలేశారు. మామూలుగా మీరు ఆలోచిస్తే మంచి నీళ్ళు ఇవ్వడం, స్వచ్ఛమైన నీళ్ళు ఇవ్వడం, దాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం, టెస్టులు చేయడం, లేకుంటే పరిశుభ్రత కాపాడడం, ఈ డ్రైనేజ్ వ్యవస్థని ఎప్పటికప్పుడు క్లీన్ చేయించడం, అదే మాదిరిగా డ్రింకింగ్ వాటర్కి డ్రైనేజ్ వ్యవస్థకి ఎక్కడ లింక్స్ లేకుండా చూసుకోవడం, అదే మాదిరిగా ఎప్పటికప్పుడు సీజన్లో ట్యాంకులు కానీ అక్కడ ఉండేటన్నీ కూడా క్లీన్ చేయించడం, క్లోరినేషన్ కూడా సరిగా వేయడం, బ్లీచింగ్ పౌడర్ ఇలాంటివన్నీ కూడా సరిగా ఉపయోగించడం, పరిశుభ్రంగా పెట్టడం, ఇవన్నీ వీరి బాధ్యత. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా గాలి కొదిలేయడం జరిగింది. ఇటీవల కాలంలో మనం చూస్తే కోవిడ్ వచ్చిన తర్వాత ఏవైతే గుంటూరు జిల్లాలో బ్లీచింగ్ పౌడర్ నాసిరకం తీసుకొచ్చి ఏదైతే పనికిరానటువంటి శుద్ధ సున్నం తీసుకొని చల్లేసి ఇదే బ్లీచింగ్ అని చెప్పారంటే ప్రజలు ఆందోళన చేసే పరిస్థితికి వచ్చారంటే అప్పుడే అర్థమవుతుంది ప్రభుత్వం యొక్క సీరియస్నెస్. ఇప్పుడు అనేక అనుమానాలు ఉన్నాయి. వీళ్ళు తాగిన నీళ్ళైనా సరిగా ఉండకుండా ఉండాలి, లేకుంటే పరిశుభ్రాలను పాటించకుండా ఉండాలి. ఏం జరిగింది అనేది టెస్టుల ద్వారా ఎస్టాబ్లిష్ చేయడమే కాకుండా ప్రభుత్వానికి ఒక సీరియస్నెస్, ఒక అవగాహన. నేను అడుగుతున్న ఈ ముఖ్యమంత్రి నేను చాలాసార్లు చెప్పాను, అవగాహన లేని ముఖ్యమంత్రి, బాధిత రాహిత్యంగా ప్రవర్తించే ముఖ్యమంత్రి, ఎప్పుడు కూడా సిస్టమ్స్ని కాపాడుకోవాలని ఆలోచించకుండా ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. మొన్నే నేను చెప్పాను, ఇన్సూరెన్స్ డబ్బులు కట్టకుండా కట్టామని చెప్పి తద్వారా మేము పెద్ద గొడవ చేసిన తర్వాత రాత్రి కడితే వాళ్ళు ఇచ్చారా ఇస్తారా అనేది కూడా ఎవరికీ తెలియదు. ఇప్పుడు కూడా వచ్చే సమస్య లేదు. అంటే ఒక సిస్టమ్ను అక్కడ కొలాప్స్ చేశారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాటా, రాష్ట్ర ప్రభుత్వం వాటా, రైతు వాటా, ఇవన్నీ ఉంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంపల్సరీగా 1 రూపాయన రైతు ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్ కోసం పెట్టాలని చెప్పినా మీరు లెక్క పెట్టుకోకుండా మేము ప్రత్యామ్నాయ వ్యవస్థ చేస్తామని ఉండే వ్యవస్థను కుప్పగూలు చేసి ప్రత్యామ్నాయ వ్యవస్థ అసలు రాకుండా చేసి ఈరోజు 33 లక్షల ఎకరాల్లో ఆగస్టు నుంచి ఇప్పటి వరకు పంటలు పూర్తిగా నష్టపోతే 7,500 కోట్ల రూపాయలు నష్టపోయిందని, పెట్టుబడి నష్టపోయిందని ఇప్పటికే ఒక ప్రాథమిక అంచనా. ఇంత పెద్ద ఎత్తున నష్టపోతే అతి లేదు గతి లేదు. రైతులు దిక్కుతోచిన పరిస్థితిలో ఉన్నారు. అది మరిచిపోక మునిపే మళ్ళా ఇక్కడికి వస్తే ఏలూరులో ఇవి చిన్న చిన్న కేసులు కూడా వస్తూ ఉంటే లెక్క పెట్టుకోకుండా ఆల్ ఆఫ్ ఎ షడన్ మొన్నటి నుంచి ఎక్కడికక్కడ రోడ్డు మీద ఉండే ప్రజలు పడిపోవడం, వంట చేస్తాను పడిపోవడం, వెహికల్స్ నొత్తాడు పడిపోవడం, మూర్ఛ రావడం, నోట్లో నురుగు రావడం, ఇవన్నీ కూడా చాలా తీవ్రమైన పరిణామాలు.
ఇన్ని జరిగితే ఒక ముఖ్యమంత్రి ఒక నాయకత్వాన్ని ఇవ్వాలి. నేరుగా హాస్పిటల్కి వచ్చి ఒక మీటింగ్ పెట్టి మంత్రులు పై పైన తిరిగితే కాదు. మీకు ఒక బాధ్యత ఇచ్చారు, దీనికి ఏం జరిగిందని అసెస్ చేయాలి. ఆ టౌన్లో ఎక్కడైనా సరే రాష్ట్రం మొత్తం పరిశుభ్రత పాటించాలి. అదే నేను చాలాసార్లు మీరు చూస్తే ఏదైనా ఇలాంటి సంఘటనలు వచ్చినప్పుడు, ఒక క్రైసిస్ వచ్చినప్పుడు, ఒక సంక్షోభం వచ్చినప్పుడు నేరుగా రూట్ కాస్కి వెళ్ళి అనలైజ్ చేసి అక్కడి నుంచి యాక్షన్స్ తీసుకున్నాం. ఇప్పుడు ఈ చేసే పని చూస్తూ ఉంటే నేరుగా వచ్చి పెళ్లికి పోతూ అక్కడికి వచ్చి ఒకసారి రివ్యూ చేసినట్టు చేసి హాస్పిటల్కి పోయి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు. అంటే ఇది ఏ విధంగా బాధ్యత అనిపించుకుంటుందో చెప్పాల్సిన అవసరం ఉంది. క్షేత్రస్థాయికి పోతే మీకు వాస్తవాలు తెలుస్తాయి. మీరు ఇచ్చే నీళ్లు స్వచ్ఛంగా ఉన్నాయా, ఆ నీళ్ళలో కంటామినేషన్ ఉందా, ఈ ప్రాంతాలు పరిశుభ్రత ఉందా, ఇవన్నీ బాగున్నాయి ఎందుకు వచ్చిందా మాకు తెలియదంట. అంటే ఇది వితండవాదం తప్ప ఇంకోటి కాదు. మనుషులకు ఎందుకు వచ్చింది, పడిపోయిన తర్వాత కూడా మీరు డెప్త్కు పోకుండా, మీరు క్షేత్రస్థాయిలో పర్యటించకుండా పై పైన తిరిగితే మీకు ఎప్పుడు ఈ సబ్జెక్ట్ అవగాహన కాదు. ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం, ఈరోజు ఓట్లేసిన తర్వాత వాళ్ళ ప్రాణాలకు కూడా మీరు లెక్క పెట్టుకోవాలని పరిస్థితి వచ్చింది. నిన్నే ఒక అతను చనిపోయాడు, ఇన్ని వందల మంది హాస్పిటల్లో చేరారు. అంతేకాకుండా ప్రజలందరూ కూడా భయభ్రాంతులు అయ్యారు. ఒక పానిక్ రియాక్షన్ వచ్చింది. ఎందుకు వచ్చింది, ఎక్కడికక్కడ పడిపోవడం, అదే మార్గం ఎక్కడికక్కడ సరైన ట్రీట్మెంట్ లేకుండా పోవడం, ప్రభుత్వం కాన్ఫిడెన్స్ ఇవ్వకుండా పోవడం, ఇవన్నీ జరిగే కొద్దికి ఇవన్నీ వస్తున్నాయి. దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా, గ్రహిస్తున్నా. మీరు వాడే బ్లీచింగ్ పౌడరు నాణ్యత ఉందా, మీరు వాడే క్లోరిన్ ఏదైతే ఉందో నీటిలో కలిపేది కరెక్ట్ కలిపారా, ఓసారి మస్కిటో కలిపేది కూడా దగ్గర లేకుండా కలిపినా దాని ఇంపాక్ట్ కూడా ఉంటుందని ఉన్నాయి. ఇంత మునుపు ఇలాంటి సంఘటనలు ఎక్కడా జరగలేదు. ఒకప్పుడు మీరు ఒకసారి చూస్తే ఒక క్యాలెండర్ పెట్టేవాళ్ళం, ప్రతి ఒక్క సంవత్సరం కూడా ఎండాకాలం అయినాక ఎండాకాలం అప్పుడే ఎక్కడెక్కడ బోర్స్ అన్నీ కూడా ఫ్లష్ అవుట్ చేసి కంటామినేషన్ చూసి, రెండోసారి కూడా ఫ్లష్ అవుట్ చేసిన తర్వాత కంటామినేషన్ ఉంటే దాన్ని ఎక్కడికక్కడ కండెమ్ చేసాం. అదే మాదిరిగా టౌన్స్లో ఎక్కడైతే ఇలాంటివి ఉన్నాయో, వాటర్ స్కీమ్స్ ఉన్నాయో, ఇవన్నీ క్లోరినేషన్ కానీ ఇవన్నీ పర్ఫెక్ట్గా చేసి అదే సమయంలో శాంపుల్స్ తీసుకొని లాస్ట్ మైల్లో కూడా ఎప్పటికప్పుడు కోరిలేట్ చేస్తూ యాక్షన్స్ తీసుకున్నాం. ప్రభుత్వం యొక్క బాధ్యత స్వచ్ఛమైన నీళ్ళు ఇవ్వడం, క్వాలిటీ వాటర్ ఇవ్వడం. ఆ నీళ్లు సరిగా ఇవ్వకపోతే చాలామంది ఇలాంటి ఇబ్బందులు పడతారు. అది కూడా అర్థం కాకుండా ఈ ప్రభుత్వం చేసే పరిస్థితికి వచ్చింది. అందుకే ఈరోజు నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, చేతగాని ప్రభుత్వం వల్ల, పనికి మాలిన ప్రభుత్వం వల్ల, అవగాహన లేని ప్రభుత్వం వల్ల, వీళ్ళ అహంభావం వల్ల కడాన ఇలా ఈ విధంగా ప్రజలు కూడా ప్రాణాలు త్యాగం చేసే పరిస్థితికి వస్తా ఉందంటే చాలా దుర్మార్గం ఇది. ముఖ్యమంత్రి అక్కడే ఉండుండాల, పెళ్ళిళ్ళేమి కొంపలు కూరిపో మళ్ళా కావాలంటే పోవచ్చు, కావాలని ఇంటికి పిలిపించి ఆశీర్వదించవచ్చు. మీకు దాని మీద ఉండే ఇది ప్రజల ప్రాణాలపైన, ప్రజలకు నమ్మకం కల్పించే దానిపై లేదంటే చాలా బాధేస్తుంది. కనీసం ఏ ప్రాంతాల్లో జరిగింది, ఆ ప్రాంతాల్లో విజిట్ చేయడం, అక్కడ పరిశుభ్రత ఎట్లుంది, అక్కడ బ్లీచింగ్ ఇవన్నీ వేస్తున్నారా, అదే మరి క్లోరినేషన్ సరిగా జరిగిందా లేదా, ఇవి కాకుండా ఇంకా ఏమైనా రీజన్స్ ఉన్నాయా, ఇవన్నీ కూడా అనలైజ్ చేసి ఆఫీసర్స్కి ఒక డైరెక్షన్ ఇచ్చి ఎక్కడ ల్యాప్సెస్ ఉంటే అవన్నీ కూడా స్ట్రీమ్లైన్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యం ఏ విధంగా ఉందంటే, ఆరోగ్య శాఖ మంత్రి నియోజకవర్గంలోనే ప్రజలకు ఎలాంటి అనుభవాలు వస్తున్నాయంటే ఇంకా ప్రజలు ఎవరికి చెప్పుకోవాలని అడుగుతున్నా. నిన్నే ఒక ఆడబిడ్డ నా కూతుర్ని కాపాడమని మనోవేదంతో ఒక వీడియో తీసుకొని మంత్రికి పంపించిందంటే ఇప్పటికైనా మంత్రికి కనువిప్పు కలిగిందని అడుగుతున్నాను. దీనికి సమాధానం చెప్పని అడుగుతున్నాను. ఎంత సమయమైనా తెలుగుదేశం పార్టీ పైన దాడి చేయడం, నాయకుల పైన దాడి చేయడం, ఎక్కడికక్కడ బూతులతో మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడడం, ఇవి తప్ప
ప్రజలు ఓట్లేశారు మిమ్మల్ని గెలిపించారు గెలిపించిన తర్వాత మీ బాధ్యత ఏంటి ఎందుకు ఇవన్నీ చేయలేకపోయారు మొన్నే మీరు ఒకసారి చూస్తే 23,000 కోట్లతో మొత్తం రాష్ట్రంలో త్రాగునీటి క్వాలిటీ వాటర్ ఇవ్వడం కోసం వాటర్ గ్రిడ్ ద్వారా ప్రతి ఒక్క ఇంటికి త్రాగునీరు ఇవ్వాలని కనీస క్వాంటిటీ ఇవ్వాలని చెప్పి ఒక ప్రణాళిక తీసుకున్నాం దానికి దగ్గరుండే రిసోర్సెస్ తీసుకొని చేశాం ఈరోజు వీళ్ళు వచ్చిన తర్వాత దాన్ని 45,000 కోట్ల రూపాయలకు పెంచుకుని తద్వారా ప్రజల ప్రజాధనాన్ని లూటీ చేసే పరిస్థితికి వచ్చారు తప్ప ప్రజలకు మేలు చేసే ఆలోచన రావడం లేదు ఇంకొక పక్క ఆ రోజు మీరు ఒకసారి చూస్తే ఎక్కడికక్కడ మంచినీళ్ళు ఇవ్వడం కోసం కొన్ని కార్యక్రమాలు చేస్తే అవన్నీ కూడా డిఫెక్ట్ అయ్యే పరిస్థితి వచ్చింది ఇది చాలా బాధ వేస్తుంది ఇది పద్ధతి కాదు మినరల్ వాటర్ కోసం కొన్ని ప్లాంట్లు ప్రత్యేకంగా ఉద్యానంలో కానీ రాష్ట్రంలో ఇంకా కొన్ని ప్రాంతాల్లో పెట్టడం జరిగింది అవన్నీ ఒకప్పుడు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ కూడా మేనేజ్ చేసి టెక్నాలజీ సహా వీళ్ళకి ఇచ్చాం ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేశాం ఆ ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేస్తే అవి కూడా భ్రష్ట్ పట్టించారు అది కూడా ఈరోజు ఎక్కడ ఉండే పరిస్థితి లేకుండా పోయింది దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తూ గర్హిస్తూ ఇప్పటికైనా ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఏంటి దౌర్భాగ్యం ఎందుకు జరిగింది ఈ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయింది కాబట్టి ఇవి జరిగాయి తప్ప వీళ్ళు కానీ తగిన మామూలు జాగ్రత్తలు తీసుకున్నా ఇంత పరిస్థితి వచ్చేది కాదు చరిత్రలో ఎప్పుడూ రానటువంటి ఇలాంటి పరిస్థితి ఈరోజు వచ్చిందంటే దానికి పూర్తిగా ఈ ప్రభుత్వాన్ని బయట చేతగాని ప్రభుత్వం వల్ల ప్రజలు అనారోగ్యం పాలయ్యే పరిస్థితి వస్తున్నారు ప్రజలు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వస్తున్నారు దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తూ ఇప్పటికైనా సరే మీ మీనమేషాలు లెక్క పెట్టడం వదిలేయండి ప్రజల్లోకి వెళ్ళండి ప్రజల్లోకి వెళ్ళి క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి ప్రజల ప్రాణాలు కాపాడడానికి తగిన చర్యలు తీసుకోండి ఇప్పుడు మీరు వాడిన బ్లీచింగ్ పౌడర్ కానీ క్లోరినేషన్ కానీ అక్కడ నీళ్లు కానీ మిగిలిన పరిశుభ్రత కానీ ఇవన్నీ కూడా అనలైజ్ చేసి మళ్ళీ రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చేయడం ఒక ఆస్పెక్ట్ అయితే ప్రస్తుతం ఏలూరు టౌన్లో ప్రజలకు ఒక నమ్మకం కల్పించాల్సిన అవసరం ఉంది ఆ నమ్మకం కల్పించడంలో మీరు పూర్తిగా ఫెయిల్ అయ్యారు ఇది ప్రభుత్వం చేయాల్సిన పని ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొక్కసారి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను అదే మాదిరిగా నేషనల్ మీడియా కూడా ఉన్నారు కాబట్టి ఈరోజు ది ఈజ్ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ వాట్ హ్యాపెండ్ ఇన్ ఏలూరు బికాస్ ఆఫ్ వాటర్ కంటామినేషన్ అండ్ ఆల్సో శానిటేషన్ ప్రాబ్లమ్స్ ఇట్ హెస్ కమ్ రూట్ కాజ్ వీ హ్యావ్ టు ఎస్టాబ్లిష్ ఇన్ ది నియర్ ఫ్యూచర్ బట్ అట్ ది సేమ్ టైమ్ ది సిస్టమ్స్ maintenance regarding to sanitation and also how to give quality water all these things they are unable to do it and at the same time for the last so many days they are not paying money for outsourcing employees of sanitation this is also very bad even we have to even recent past in during covid time in guntur they have given bleaching powder that too they are given on contract on monopoly all bleaching powder is adulterated it is only limestone they in the name of bleaching powder limestone they spread even people red handedly caught and they revolted no action has been taken even today people are having doubts regarding this government failure of sanitation failure of giving quality water and other reasons it is happening immediately I demand the government you have to go to field level and sanitation drive you have to do and at the same time even quality of water you have to provide and also you have to declare health emergency in Elur and you have to bring normalcy and at the same time this type of incidents should not repeat in all of this the government is always how to swindle money how to do corruption
how to give works to the their own people. This is their priority. Because of all these things, there are no systems. Systems are not functioning. Ultimately, because of non-functioning of systems, and also the corrupt activities of ISR Congress Party is leading to this type of activities. We totally condemn. One person died, 315. As of yesterday, they victimized because of this. We have to see today and tomorrow how many people are going to get this type of problems. I totally condemn the attitude of the government. And at the same time, I demand government immediately to respond positively and protect the lives of the people of Elur. And also, similar incidents should not happen in the near future in other towns. So, ఇది బ్రీఫ్ గా ఎవరికైనా దీంట్లో క్వశ్చన్స్ ఉంటే మీరు అడగండి. ఇంకా ఒకటి రెండు నాకు వన్ ఆర్ టూ క్వశ్చన్స్ అయినాక ఇంకొక ఇష్యూ కూడా చెప్పాలి. ఎనీబడి తమరు ప్రశ్న అడగగలరు? కృష్ణ గారు అన్మ్యూట్ చేసుకుని తమ ప్రశ్న అడగగలరు సార్? అంటే దీనికి కారణాలు ఓన్లీ వాటరే అంటారా, ఇంకా వేరే కారణాలు ఏమైనా ఉన్నాయని భావిస్తున్నారా సార్? నేను ఒక విషయం చెప్పాను వెరీ క్లియర్ గా, ఎప్పుడు కూడా ప్రజల ఆరోగ్యం దెబ్బతినేది సరైన నీళ్లు ఇవ్వకపోతే, అదే సమయంలో శానిటేషన్ సరిగా లేకపోతే, గాలి నీరు మనకు వచ్చే కమ్యూనికబుల్ డిజీస్ అన్ని రెండుతోనే వస్తాయి. మస్కిటోస్ ఎక్కువైతే ఒక మస్కిటో వల్ల మలేరియా వస్తుంది, ఇంకొక మస్కిటో వల్ల డెంగ్యూ వస్తుంది. ఆ మంత్రి చాలాసార్లు నన్ను గురించి ఎగతాళి చేశారు. మస్కిటో ఎరాడికేట్ చేయడానికి నేను ర్యాలీలు పెట్టి పెద్ద ఎత్తున హోర్డింగ్స్లు పెట్టి దోమల పైన యుద్ధం ప్రకటిస్తే ఎగతాళి చేసిన వీళ్ళు ప్రజారోగ్యాన్ని పణంగా పెట్టి ఇలాంటి తప్పుడు పనులు చేసే పరిస్థితికి వచ్చారు. దేనికి వస్తుంది? ఒక మనిషి ఉన్న పడంగా ఎందుకు పడిపోతారు? ఆయనకేం పూనకం వచ్చిందా, దెయ్యం పట్టిందా? కాదు, ఆయన పట్ల వీళ్ళకి పట్టింది, పూనక వీళ్ళకి వస్తామని అసెంబ్లీలో మనం చూసాం. ఎవరికి పూనకాలు రావు. మీరు చేసే తప్పుడు పనుల వల్ల ఆల్ ఆఫ్ ఎ షడన్ మైండ్ షాక్ తగిలి మూర్చొచ్చి కింద పడిపోతున్నారు. ఈ కంటామినేషన్ ఎక్కువ వచ్చిన తర్వాత అదే సమయంలో ఎక్కడికక్కడ నురుగు రావడం, కళ్ళు తిరిగి పడిపోవడం, ఇలాంటి అన్ని జరిగే పరిస్థితి వస్తాము. దీనిపైన తరో ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉంది, డీటెయిల్డ్ ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉంది. ఎక్కడికక్కడ మభి పెట్టే విధంగా, తప్పించుకునే విధంగా ఏముంది, ఇన్సిడెంట్ అయిపోయింది, ఎందుకు రాష్ట్రంలో ఇన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి? అసలు ఈ రాష్ట్రంలో పరిపాలన ఉందా, ప్రజాప్రభుత్వం ఉందా, బాధ్యత కలిగిన పరిపాలన చేయగలుగుతున్నారా మీరు? ఆ విషయాలే మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీకు నిన్న మొన్న వీళ్ళు చూస్తే పన్నుల మీద ఉండే ధ్యాస ప్రజారోగ్యం పైన లేదు. మొన్న ఒక చట్టం తీసుకొచ్చారు, మేము ఆ రోజు చెప్పాం, నీళ్లు పెంచడం, డ్రైనేజ్ కూడా సెస్ చేయడం, వీధి దీపాలు వేయడం, వాళ్ళు నడిచే కాలిబాటు ఉంటే దానికి కూడా వేయడం, ఇంకొక పక్క వెహికల్స్ పైన విపరీతంగా వేయడం. నేను అడుగుతున్నా, ఈరోజు మీరు రోడ్లు ఏమైనా మెయింటైన్ చేశారా? ఈరోజు ఆ గుంతల్లో నీళ్లు ఇచ్చిపోయినాయి, అక్కడి నుంచి ఆ నీళ్లు కిందికి సింక్ అవుతున్నాయి. ఇక్కడ ఈ బురద నీళ్లు కానీ, ఈ మురుగునీరు కానీ, డ్రింకింగ్ వాటర్ కూడా కలిస్తే ఏమవుతుందో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కడాన వీళ్ళు చేసిన పనులని చూస్తే మొన్న చట్టంలో విపరీతంగా ఆస్తులపైన ప్రతి సంవత్సరం పన్నులు పెంచుతామని సిగ్గు కూడా లేకుండా మాట్లాడి, దీనికి మళ్ళీ ఏపీ డెవలప్మెంట్ కార్పొరేషన్ పెట్టి దానికి అనుసంధానం చేసి ఇవన్నీ కూడా కలెక్ట్ చేసి మీకు ఇస్తాం అని అప్పుల కోసం పోతారా మీరు? అప్పులు చేయడంలో ఉండే శ్రద్ధ, ఆస్తులు అమ్మడంలో ఉండే శ్రద్ధ ప్రజారోగ్యం పైన, పరిపాలన పైన లేకుండా పోవడం చాలా దుర్మార్గం. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది పూర్తిగా ప్రభుత్వం యొక్క వైఫల్యం తప్ప ఇంకోటి కాదు. ఏమైందండి మున్సిపల్ మినిస్టర్కి, ఏమైందండి హెల్త్ మినిస్టర్కి, ఏమైందండి ముఖ్యమంత్రికి? ఎక్కడున్నారు వీళ్ళంతా? పెత్తనం చేయడానికి ఉన్నారా? ప్రజలపైన ప్రతిపక్షాలపైన దాడులు చేయడానికి ఉన్నారా వీళ్ళు? చాలా దారుణమైంది.
చెప్పమనండి కాస్ ఎందుకు జరిగిందో ప్రాథమిక అంచనాల ప్రకారం చెప్పాలి కదా అని ముఖ్యమంత్రిగా ఉండే వ్యక్తికి నేను అందుకే ఎన్నోసార్లు చెప్పేసరికి అవగాహన లేదు తెలుసుకోవాలన్న ధ్యాస లేదు ఇంకొక పక్క అహంభావం ఇవన్నీ కలిసి ప్రజలకు ఇబ్బందులు వస్తుంది రమేష్ గారు తమ ప్రశ్నను అడగగలరు సార్ సార్ ఈ శాలరీస్ ఇవ్వకపోవడం అనే ఏమైనా వివాదం ఉందా సార్ శానిటైజేషన్ కు సంబంధించి కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఇవ్వలేదు రాష్ట్రం అంతా ఇవ్వలేదు ఎంతమందికి శాలరీస్ ఇచ్చారు వైట్ పేపర్ పబ్లిసైజ్ చేయమనండి కడాన కోవిడ్ లో పనిచేసిన వాళ్ళకు కూడా అవుట్ సోర్సింగ్ చేసిన వాళ్ళకు జీతాలు ఇవ్వాలి వీళ్ళకు కూడా ఇవ్వలేదు ఏలూరులో ఇప్పుడు మీరు వెరిఫై చేయండి ఎవరైతే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వాళ్ళకి డబ్బులు ఇచ్చారా ఎందుకు ఇవ్వలేదు ఇవ్వకపోతే ఇలాంటి చాలా దుర్మార్గంగా చేస్తున్నారు కరెక్ట్ కాదు రవిచంద్ర గారు తమను అన్మ్యూట్ చేసి మాట్లాడగలరు సార్ ఇప్పుడు ఎయిమ్స్ కు సంబంధించిన ఒక టీమ్ ని ఏర్పాటు చేసామని చెప్తుంది ప్రభుత్వం దానికి సంబంధించిన ఎక్స్పర్ట్స్ అంతా కూడా అక్కడ మొత్తం ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు అదేవిధంగా దీనికి సంబంధించిన శాంపిల్స్ కూడా వైరాలజీ ల్యాబ్ లో టెస్ట్ చేస్తూ ఉన్నారు మరి కాసేపట్లో దానికి సంబంధించిన వాస్తవాలు తెలిసే అవకాశం ఉందని కూడా ప్రభుత్వ వర్గాలు చెప్తూ ఉన్నాయండి కేంద్ర ప్రభుత్వం కూడా ఎయిమ్స్ డాక్టర్లని గారు ప్రభుత్వాలు చెప్పడం కాదు ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు ఇది ముఖ్యమైన సమస్యగా ముఖ్యమంత్రికి కనపడలేదా అటు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ ఇంకో పక్క హెల్త్ మినిస్టర్ ఏం చేస్తున్నారు ఎక్కడున్నారు ఏం గాడిదలుగా వస్తున్నారా ఎందుకు రాలేదు ఎందుకు అక్కడ పరివేక్షించలేదు పరిశుభ్రత పైన ఎందుకు పరివేక్షించరు ఎందుకు ముఖ్యమంత్రి పరివేక్షించరు ఎందుకు నాయకత్వం ఇవ్వలేకపోయాడు అదే నేను అడుగుతున్నాను సమాధానం చెప్పమని సంఘటన జరిగిన తర్వాత ఇవన్నీ వస్తాయండి ప్రివెంటివ్ మెడిసిన్ కానీ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్స్ కానీ ఇవన్నీ పంపిస్తాం వస్తాయి వేరే కనీసం మీకు బాధ్యత లేదా ఏలూరు టౌన్లో ఇమ్మీడియట్గా పారిశుద్ధ కార్యక్రమాలు చేపట్టాలి స్పెషల్ డ్రైవ్ చేయాలి అదే సమయంలో వాటర్ అంతా కూడా చెక్ చేయాలి ఎక్కడికక్కడ ఏం జరిగిందో రూట్ కాస్ చేయాలి ఒక అలారం మీకు లేదా ఎందుకు హెల్త్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేయలేకపోయారు అక్కడ అందరిని నమ్మని ఎందుకు పనిచేయించలేకపోయారు యథా రాజా తదా ప్రజలు మీ చేతగానితనంతో మీరేం పట్టించుకోలేదు కాబట్టి ఎవడూ పట్టించుకోవడం లేదు అసలు సిస్టమ్సే లేకుండా అయిపోయినాయి రాష్ట్రం వీళ్ళు ఏమి చేయక్కర్ల సిస్టమ్స్ అలో చేసున్నా ఇలాంటి ఇబ్బందులు రావు అవి కూడా డిస్ట్రాయ్ చేశారు విధ్వంసం చేశారు అందుకే ఇలాంటి సమస్యలు వస్తుంది ఎవడేదో రిపోర్ట్లు వస్తాయి అప్పుడు చెప్తాం అప్పుడు దాకా మీరు ఎందుకండి నేను అడుగుతున్నా ఎందుకు ముఖ్యమంత్రి పర్సనల్ గా కాన్సన్ట్రేట్ చేయడు ఎందుకు మంత్రులు కాన్సన్ట్రేట్ చేయడు ఇక్కడ ఉండొచ్చు ఒక రెండు రోజులు దీనికంటే ఏం పని మీకు పెళ్ళిళ్ళ పేరెంటాలా మీకు కావాల్సింది ప్రజల ఆరోగ్యం అవసరం లేదా మీ యొక్క ఫెయిలూర్ వల్ల ఇంతమంది అవస్థపడి ఒక పానిక్ రియాక్షన్ వచ్చి భయభ్రాంతులు అవుతా ఉంటే మీకు చీమ పుట్టినట్టు లేదా అని అడుగుతున్నా వెళ్ళి ఎందుకు మీకు ఓటేశారు ఇలాంటి తప్పుడు పనులు చేయడానికే మీరు తమాషాలు ఆడుతున్నారు ఏది జరిగినా ఆ రోజు ఎల్జీ పాలిమర్ జరిగితే ఇట్లే చేశారు లేకుంటే ఇంకో దగ్గర యాక్సిడెంట్ జరిగితే ఇట్లే చేశారు పడవ మునిగిపోతే ఇట్లే మాట్లాడారు నిన్న మొన్న రైతులు మొత్తం నట్టేట మునిగిపోతే ఇదే మరి మాట్లాడారు అటే దిస్ యథేచ్ఛగా దాడులు జరుగుతామని పట్టించుకో దుర్మార్గమైన పరిపాలన చేతగాని పరిపాలన భార్గవ్ గారు తమ ప్రశ్నను అడగగలరు సరే ఆస్తి పన్ను పెంచడం వల్ల ప్రతి సంవత్సరం 8,000 కోట్ల భారం పడుతుందని అంటున్నారు మీరు అంచనా వేశారు సార్ మేము రఫ్గా ఊరికే 33 నుంచి 35 లక్షల ఎకరాలకు నష్టం జరిగింది దాన్ని మొత్తం ఇంకా కూడా మేము కూడా మా వాళ్ళందరూ చెప్తున్నాం ఇది ప్రభుత్వం చాలా మంది దున్నేశారు దుక్కి చేసేశారు వాళ్ళు కూడా దే లాస్ట్ హోప్ ఈ ప్రభుత్వం యొక్క పైన నమ్మకం లేకుండా మేము ఏం చేసినా లాభం లేదు ఈ ప్రభుత్వం ఏం పట్టించుకోదు అని ఒక బాధ ఆవేదన నిర్వేదం దాంతో చాలా మంది ఇదయ్యారు నేను ఇప్పటికి అడుగుతున్న ఈ సంవత్సరం వచ్చిన వరదలు కానీ తుఫాన్లు కానీ ఎప్పుడు రాదు కంటిన్యూగా 6 7 వచ్చాయి
కృష్ణా వరదల నుంచి గోదావరి వరదల నుంచి తుఫాన్ల దగ్గర నుంచి అన్నిట్లో రైతు చితికిపోయాడు. కనీసం ఇన్సూరెన్స్ కట్టుంటే కొంతవరకైనా వాళ్ళకి న్యాయం జరిగింది. మిగిలిన వాళ్ళకి కొంతవరకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేవాడు. వీళ్ళు చేసిన పనికి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు, ఇన్సూరెన్స్ కట్టలేదు. దీనివల్ల ఏమైంది, మొత్తం రాష్ట్రం రైతాంగం చితికిపోయారు, కోలు కోలిని దెబ్బతగిలింది. ఇప్పుడే కూడా సమాధానం చెప్పడం ఈ ముఖ్యమంత్రి ఏమనుకుంటున్నారు మీరు, అంటే మీకు బాధ్యత లేదా, ఎందుకు కట్టలేదనే సమాధానం లేదు. ఎప్పుడో ఈయన రెగ్యులేటరీ అత ఇన్సూరెన్స్ కోసం కంపెనీ పెడతాడు, ఎవరండి మీకు చెప్పేది, మీకేమైనా జ్ఞానం ఉందా? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే డబ్బులు తీసుకొని మనం కట్టే డబ్బులు కడితే ఏది లాభంగా ఉంటుందో ఆలోచించకుండా ఎప్పుడో రానంత నష్టం జరిగింది, ఎప్పుడో చేయనంత తప్పు చేశారు. ఏ ప్రభుత్వం కూడా ఇన్సూరెన్స్ కట్టకుండా ఉన్న ప్రభుత్వం లేదు. లోన్లో ఒక భాగం ఇన్సూరెన్స్, ఎంత లోన్ తీసుకుంటే అంత లోన్కి ఒకప్పుడు కట్టేవాళ్ళు, ఇప్పుడు ఆ లోన్కే కాకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫసల్ బీమా తీసుకొచ్చిన తర్వాత అదనంగా కూడా కట్టే పరిస్థితికి వచ్చింది. అలాంటి దాటి కూడా కొన్ని కండిషన్స్ కూడా పెట్టారు, అవన్నీ చేయకుండా ఇంత దుర్మార్గం చేసి నేరం చేసి ఘోరం చేసి మళ్ళా మాట్లాడతారు, ఎదురుదాడి చేస్తారు. నేను అడుగుతున్న ఎవడు ఈ పాపం చేశారు? ఇంత ఇన్ని లక్షల మంది 33 లక్షల ఎకరాలంటే దగ్గర 30 లక్షల ఫార్మర్స్ ఉంటారు, వాళ్ళ గోడుకు మీరే కదా కారణం, సమాధానం చెప్పండి. వాళ్ళ యొక్క ఇది మీకు తగలదా, వాళ్ళ ఉసురు మీకు తగలదా? యు ఆన్సర్ దీస్. ఇప్పటికైనా చెప్పండి, మీరు డబ్బులు కట్టామని ఆరో తప్పించుకున్నారు, ఈరోజు అడుగుతున్నా మీరు కట్టిన డబ్బులు ఇన్సూరెన్స్ కంపెనీలు ఒప్పుకున్నాయా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్బులు ఇచ్చారా, ఎప్పుడు మీరు ఇస్తారు, దీనికి ఆన్సర్ చేయండి. అంటే ఎవడన్నా చనిపోయిన తర్వాత ఇన్సూరెన్స్ కడతాం, ప్రీమియం కడతాం, మరి డబ్బులు మీరు ఇస్తారండి? ఇన్సిడెంట్ ఈజ్ ఓవర్, జరిగిపోయిన ఇన్సిడెంట్కి మీరు ఇన్సూరెన్స్ చేస్తామని మాయ మాటలు మాట్లాడతారా, మభ్య పెడతారా, మీరు మోసం చేస్తారా మీరు? నేను అందుకే అన్నాను అప్పటి నుంచి చెప్తాను, ఈ ముఖ్యమంత్రికి ఒక చేతగాని దద్దమ్మ ముఖ్యమంత్రి, అహంబావి, ఎదురుదాడులు చేయడం తప్ప ప్రజలను ఆదుకోవడం చేతగాని పరిస్థితుంది. దానికే చాలా తీవ్రంగా ఖండిస్తున్న 10 లక్షల ఎకరాల్లో వేరుశనగ పోయింది, 13 లక్షల ఎకరాల్లో వరి పోయింది, ఇంకా మిగిలిన అన్ని పట్ల పైన మన శనగలు కానీ, అదే మరి మిరప కానీ, అదే మరి టొబాకో కానీ, అదే హార్టికల్చర్ క్రాప్లు కానీ, అరటి కానీ అన్నీ పోయినాయి. దీనికి సమాధానం చెప్పమంటే చెప్పకుండా ఎదురు దాడి చేస్తూ బ్రతికిపోవాలంటే ప్రజలు కూడా ఒక్కోసారి నిస్సహాయతగా ఉంటారు, ఒకసారి తిరుగుబాటు చేస్తే పారిపోతారు. చాలా మందికి ఉపాధి లేకుండా రోడ్డు మీద పడి అవస్థపడే పరిస్థితి వచ్చారు. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. ఈ సందర్భంగా ఒక విషయం కూడా చెప్పాలి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏవైతే 3 బిల్లులు తీసుకొచ్చారో ఆ 3 బిల్లుల విషయంలో కూడా మేము స్పష్టత అప్పుడు కూడా ఇచ్చాం, కంపల్సరీగా ఎంఎస్పి ఉండాలి. అదే సమయంలో ఎంఎస్పి చట్టపరంగా ఉండాలి. ఈరోజు మీరు చెప్పి రేపు అది అమలు కాకపోతే అది కరెక్ట్ కాదు. ఎప్పుడైనా సరే చట్టంలో ఉండి ఏ ప్రభుత్వం వచ్చినా దాన్ని అమలు చేసే మెకానిజం కూడా ఉండాలి. మార్కెట్ కమిటీలు యాజ్ ఇట్ ఈజ్ ఉండి ఈ యొక్క ఎంఎస్పి ఆపరేషన్స్ అన్ని మార్కెట్ కమిటీల కేంద్రంగా కూడా అవసరం డైరెక్ట్గా ప్రొక్యూర్ చేసినా బాగా వస్తే, ఎక్కడికి కూడా వస్తే దానికి రెమెడియల్ మెజర్స్ చేసే విధంగా ఉండాలి. ఈ 2 విషయాల్లో మేము ఎప్పుడూ రాజీ పడలేదు. ఇంకా అవసరమైతే తెలుగుదేశం పార్టీలో మార్కెట్ ఇంటర్వెన్షన్ చేశాం, పామ్ ఆయిల్ మార్కెట్ ఇంటర్వెన్షన్ చేశాం, ఇంకొక పక్క ఉల్లిపాయలు, టమోటో, లేకుంటే టొబాకో బోర్డు ఉన్నా వాడు చేయకపోతే దానికి కూడా మార్కెట్ ఇంటర్వెన్షన్ చేశాం, కాటన్ వాళ్ళు కొనకపోతే మళ్ళీ దానికి కూడా మార్కెట్ ఇంటర్వెన్షన్ చేశాం, ఇట్లా అనేక పంటల కోసం మార్కెట్ ఇంటర్వెన్షన్ చేశాం. ప్రభుత్వాలు రెస్పాన్సిబిలిటీ నుంచి తప్పించుకోలేరు, అది కరెక్ట్ కాదు. ప్రభుత్వాలు రెస్పాన్సిబిలిటీ ఉండాలా, బాధ్యత ఉండాలా, కంపల్సరీగా రైతుకు గిట్టుబాటు ధర రావాలి. స్వామినాథన్ కమిటీ రిపోర్ట్ కోసం కూడా మేము పోరాడాం, ఇప్పుడు కూడా చాలా స్పష్టంగా ఉన్నాం. ఇటు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ కూడా అన్ని విధాల రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది.
ఆ విషయం ప్రభుత్వాలు గుర్తుపెట్టుకోవాల్సిందిగా ప్రభుత్వాలు కోరుతున్నాం. అందుకని ఈరోజు ఈ సమావేశం ద్వారా చెప్పిన తర్వాత రేపు మా జిల్లాల్లో ఉండే నాయకులందరూ కలెక్టర్లకు మెమరాండం ఇస్తారు, కేంద్రం పైన ఒత్తిడి తీసుకొస్తాం, రైతులకు న్యాయం జరిగే వరకు రైతుల తరఫున పోరాడతాం. రమేష్ గారు తమ ప్రశ్నని అడగగలరు. అంటే ఈ వ్యవసాయ బిల్లులపై పోరాటం మనం చూస్తాం సార్, ఈ సందర్భంగా భారత్ బంద్ అంటున్నారు, పరోక్షంగా గానీ ఇతరత్ర వేరే విధాలుగా గానీ మీరు ఏమన్నా దానికి మద్దతు పలుకుతున్నారా? రైతులకు అండగా ఉంటాం, అందుకే నేను MSP చట్టంలో పెట్టాలి, ఆ రోజు కూడా పార్లమెంట్ లో చెప్పాం, ప్రధానమంత్రి కూడా ఆ రోజే సెప్టెంబర్ 20వ తారీఖున ట్వీట్ ఇచ్చాడు, ఆయన ఇచ్చిన తర్వాత ఈ రోజు దాన్ని ఇంకా పెట్టలేదు. కాబట్టి ఆయన ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడం కోసం చట్టంలో పెట్టి తద్వారా మార్కెట్ ఇంటర్వెన్షన్ కూడా పెట్టుకొని రైతులకు న్యాయం జరిగే విధంగా ఎక్కడ అన్యాయం జరగకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేయాల్సిన అవసరం, బాధ్యత నుంచి తప్పించుకోలేదు. వి ఆర్ వెరీ క్లియర్ సార్. తమరు కంక్లూడ్ చేయగలరు. ఈరోజు ఏలూరు సంఘటన పట్ల మళ్ళీ ఒకసారి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా, పై మాటలు తగ్గించండి, అన్నీ బాగున్నాయి. ఆ వైద్య ఆరోగ్య మంత్రి స్టేట్మెంట్ చూస్తే అన్నీ బాగున్నాయి. అన్నీ బాగుంటే ఎందుకు జరిగిందండి? ఇది మాస్ హిస్టీరియాగా వచ్చిందని, మాస్ హిస్టీరియాని తప్పించుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారంటే ఈరోజు కూడా మీరు మాట్లాడుతూ క్వాలిటీ ఆఫ్ వాటర్ బాగుంది, శానిటేషన్ బాగుంది, ఏం జరగలేదు కానీ ప్రజలు పడిపోయారు. మూర్చ వచ్చింది, నోట్లో నుంచి నురుగు వచ్చింది, లేకపోతే ఎక్కడికక్కడ పెట్టర్లాగా పోతూ పడిపోయారు. అంటే ఏంటి కారణం? 100కి 100% కాదు, 1000% కాదు ఫ్రేమ్ ఆఫ్ వేసి మనం ఆలోచిస్తే వీళ్ళు ఇచ్చిన నీళ్ళలో లోపం ఉండాలి, కంటామినేషన్ ఉండాలి, అదే మరి శానిటేషన్ లోపం ఉండాలి. ఇవి ఉంటేనే ఇవన్నీ జరుగుతాయి. అదే కాకుండా ఏదో ఒక చిన్న పిల్లలకే వచ్చిందని కూడా లేదు, ఓవర్ అందరికీ అన్ని వయస్సులు ఉండే వాళ్ళకి వచ్చింది. 70 సంవత్సరాల ఒక ముసలావిడ ఇంట్లో ఊటే ఉంటే వంట చేస్తూ ఉంటే ఆవిడ కూడా కళ్ళు తిరిగి ఆటోమేటిక్ పడిపోయే పరిస్థితికి వచ్చింది. 12 సంవత్సరాల కంటే లోపల ఒక పాపను తీసుకొని స్కూటర్లో టెంపుల్కి పోతే ఆ పాప కూడా అక్కడ టెంపుల్ పోకుండా పడిపోయే పరిస్థితి వచ్చింది. ఇలాంటి సంఘటనలు చాలా జరిగినాయి, దీనిపైన లోతైన స్టడీ జరగాలి. ఇప్పుడు చాలా అనుమానాలు వస్తున్నాయి, మిమ్మల్ని చూస్తే ఏదైనా అనుమానం. బ్లీచింగ్ పౌడర్ ఆ రోజు మీరు కావాలని చెప్పి సున్నాన్ని వేసేసి చల్లేసినప్పుడు ఊరంతా కూడా రచ్చరచ్చ చేస్తే 70 కోట్ల అవినీతి జరిగిందని ఎస్టాబ్లిష్ అయ్యి రాష్ట్రం అంతా కూడా ఎక్కడికక్కడ మీరు హంగామా చేశారు. ఆ రోజు విజిలెన్స్ వేసామన్నారు, ఏమైంది ఆ రిపోర్ట్? ఎందుకు యాక్షన్ తీసుకోవాలి అంటే ఎక్కడికక్కడ మబ్బు పెడడానికి ప్రయత్నం చేయడం, యాక్టింగ్ చేయడం తప్ప ఇంకోటి కనపడడం లేదు. ఇంకొక పక్క ఇక్కడ కూడా క్లోరిన్ సరిగా వేసారా, క్లోరిన్లో నాణ్యత ఉందా, లేకుంటే అక్కడ జీతాలు ఇచ్చారా, లేకుంటే పరిశుభ్రత ఉందా? అసలు మీరు హాస్పిటల్ నుంచి వెళ్ళిపోతే క్షేత్రస్థాయిలో ఏం జరిగింది మీకు తెలుస్తుందండి? మీరు క్షేత్రస్థాయికి పోయి ఉంటే మీకు ఒక అవగాహన వచ్చేది కదా. మంత్రులు ఇద్దరున్నారు, కన్సర్న్ మినిస్టర్స్ ఎక్కడికి పోయారు? వాళ్ళు ఎందుకు రాలేకపోయారు? ఇవన్నీ కూడా ల్యాప్సెస్. ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం యొక్క ప్రవర్తనని తీవ్రంగా ఖండిస్తున్నా, గర్హిస్తున్నా. ప్రజా ఆరోగ్యానికి, ప్రజల సంక్షేమానికి, అభివృద్ధికి ట్రస్టీస్గా ఉండవలసిన మీరు ప్రజల ప్రాణాలు పోగొట్టడానికి, ఆరోగ్యంతో ఆడుకోవడానికి మీ ఇష్ట ప్రకారం చేస్తున్నారు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిందిగా ప్రజలందరినీ కోరుతున్నా. ఏదో ఒక అమరావతి రైతులకు అన్యాయం జరిగితే అమరావతి జరిగిందనుకున్నారు, నాడు అమరావతి, ఈరోజు మీకు. నిన్న కూడా మీరు చూశారు అమరావతి రైతులు అక్కడ ఆందోళన చేస్తా ఉంటే ఆ రైతుల పైన రాళ్లతో దాడి చేసే పరిస్థితి, రాళ్ల దాడి ఆడబిడ్డల పైన. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా, గర్హిస్తున్నా. ఇలాంటి మనం చూసినప్పుడు నిన్న ఎంత ధైర్యం అండి, వీళ్లకు ఇన్సూరెన్స్ కూడా కట్టకుండా 7500 కోట్ల రూపాయలు
రైతుల పెట్టుబడులు పెట్టిన పెట్టుబడులు పోతే వాళ్ళకు దిక్కు లేని పరిస్థితి, దుఃఖదోచన పరిస్థితి, దాన్ని ఆదుకునే పరిస్థితి లేకుండా పోవడం చాలా దుర్మార్గం. ఇలాంటి సందర్భంలో కేంద్రం పైన ఒత్తిడి తీసుకొచ్చి వాస్తవ రిపోర్టు తయారు చేసి ఎప్పటికప్పుడు కేంద్రానికి పంపించి కేంద్రం రాష్ట్రం ఇద్దరూ కలిసి వాళ్ళు ఆదుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ టైంలో కేంద్రం కంటే కూడా ఆ నామ్స్ కంటే కూడా ఎక్కువ డబ్బులు కూడా ఇచ్చారు ఇన్పుట్ సబ్సిడీకి. ఒక పక్క ఇన్సూరెన్స్ వస్తే ఇన్సూరెన్స్ ఇచ్చాం, ఒకటి రెండు సార్లు అయితే రెండు కూడా ఇప్పించాం. అనంతపురంలో తక్కువ ఇన్సూరెన్స్ వచ్చిందంటే అది కూడా లెక్క పెట్టుకోకుండా రెండు ఇప్పించాం. రైతుకి ఎంత చేసినా తక్కువే, ఆ విషయం ఇటు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు ఏలూరు సంఘటన మళ్ళీ పునరావృతం కాకుండా ముందు ఏలూరులో నార్మల్సీ రావాలి. మీరు అన్ని చర్యలు చేపట్టాలి, మీనమేషాలు కాదు. అదే సమయంలో మళ్ళా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్రం అంతా కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది, తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తున్నా. చేయకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతారు, గుర్తుపెట్టుకోండి. మీరు అన్ని ఇష్యూస్లో కూడా వింత వింత ధోరణులు వచ్చాయి, అనేక సమస్యలు. ప్రజలు గుండెలు చేతుల్లో పెట్టుకొని బతికే పరిస్థితికి వచ్చారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, ఏ కోణంలో వస్తుందో తెలియదు. చాలా బాధాకరం. ఇవన్నీ కూడా చాలా తీవ్రంగా ఖండిస్తూ గ్రహిస్తూ ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండమని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుంది. నవ్యాంధ్ర రాజధానికి మకుటాయమానంగా గుంటూరు నగరంలో అత్యంత ఆధునిక వసతులతో అందమైన స్వంత ఇల్లు ఏబీసీ వాటర్ వ్యూ ఇన్నర్ రింగ్ రోడ్డుకు అతి చేరువలో గోరంట్ల శ్రీ చైతన్య రెసిడెన్షియల్ కాలేజ్ ప్రక్కన 2 ఎకరాల విస్తీర్ణంలో గేటెడ్ కమ్యూనిటీ స్థాయిలో హరిత వనంలా నిర్మితమవుతున్న ఏబీసీ వాటర్ వ్యూ 100% వాస్తు, ఫంక్షన్ హాల్, జిమ్, సూపర్ మార్కెట్, వాకింగ్ ట్రాక్, స్విమ్మింగ్ పూల్, ప్లే ఏరియా, ఓపెన్ ఎయిర్ థియేటర్, పార్కులు, బ్యాడ్మింటన్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, స్పా, స్టీమ్ బ్యాత్, విశాలమైన పార్కింగ్, పవర్ బ్యాకప్, ఉచిత వైఫై వంటి సకల సదుపాయాలతో నిరంతర నీటి సరఫరాతో ఏబీసీ వాటర్ వ్యూ. మొత్తం 144 ప్లాట్ల ఏబీసీ వాటర్ వ్యూ. ఆధునిక జీవన శైలిని ఆస్వాదించండి. సంప్రదించండి సాయి సిరి కన్స్ట్రక్షన్స్, గోరంట్ల శ్రీ చైతన్య రెసిడెన్షియల్ కాలేజ్ ప్రక్కన ఇన్నర్ రింగ్ రోడ్ దగ్గర గుంటూరు. ప్రమోటర్స్ సిహెచ్వి శివ. ఫోన్ నంబర్స్ 9912717198, 7660011412, 9553986888.